ఈరోజు పుదిపట్ల గ్రామ పంచాయతీలో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడానికి కారణం ఎందుకంటే ఈ రోజు చెత్త బండ్లు ఆటో కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఇప్పుడు చెత్తని కలెక్ట్ చేయడానికి 10 రోజులైంది ట్రాక్టర్ అవి రావడం ఎందుకంటే ఈ యొక్క పంచాయతీలో నేను సర్పంచ్ అయిన తర్వాత 7 నెలలు అవుతాంది 7 నెలల నుంచి కూడా ఇప్పటివరకు నేను 3 నుంచి 4 లక్షల రూపాయలు నా చేతి నుంచి ఖర్చు పెట్టడం జరిగింది ఎందుకంటే లైట్లకు గాని నెక్స్ట్ వచ్చి వాటర్ సమస్య గాని నెక్స్ట్ ఈ చెత్త బండ్లకి ఈ పెట్రోల్ డీజిల్ కి ఇటుకన్ని కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను ఒక రైతు కుటుంబం నుంచి సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఆ నా స్థామత తగినట్టు ఇంతవరకు పెట్టగడిగాను ఇంకా కూడా పెట్టాలంటే కూడా నా పరిస్థితులు కూడా బాగాలేదు అందుకని మా గ్రామ పంచాయతీలో నన్ను ఇండిపెండెంట్ గా గెలిపించినందుకు నాకు ప్రతిరోజు ఈ మారి చెత్తబండి రాలేదంటే నేను అధికారులకు కూడా పైన అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది గ్రామ పంచాయతీలో అధికారులు వాళ్ళకంతా కూడా తెలియజేస్తే వాళ్ళు అసలు నిమ్మక నీరెత్తినట్టు అసలు ఏమీ పట్టించుకోనట్టు మాకు ఎటువంటి సంబంధం లేదు సర్పంచ్ కే అంది చూడండి అంటే సర్పంచ్ ఎంతవరకు మేము చేయగలం మా నిధులు దగ్గర దగ్గర 30 లక్షల రూపాయల దాకా ఆ పంచాయతీలో బ్యాలెన్స్ నిధులు ఉన్నాయి కానీ 100 రూపాయలు కూడా డ్రా చేయాలంటే ఆ ట్రెజరీకి పోతే 100 రూపాయలు కూడా రావడం లేదు ఈ మేము పంచాయతీని ఏ విధంగా రన్ చేయాలి అందుకని వీళ్ళ బాధ చూడలేక నేను నా సొంతంగా నేనే ఇంకా రిక్షాని తీసుకొని నేనే ఇంటింటికి వెళ్ళి చెత్తని కలెక్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడైనా కనివిప్పు జరగాలనేసి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన దృష్టి పెట్టి మాకు త్వరితగతిగా ఈ యొక్క సమస్యని క్లియర్ చేస్తారని కూడా దయచేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే మొన్నటికి మొన్నే ఇప్పటికిప్పుడే బయటపడుతున్నారు కరోనా మహమ్మారితో ఇప్పుడు ఇట్లాంటి చెత్త అంతా కూడా ఇంట్లో పెట్టుకొని 10 రోజులు 15 రోజులు పెట్టుకోవాలంటే ఈ డెంగ్యూ జ్వరాలు వచ్చి మళ్ళీ ఇదొక సమస్య మా పంచాయతీకి తేవాలనే ఉద్దేశం ఇదుందా నాకు అర్థం కావడం లేదు అధికారులు దీని మీద కానీ స్పందించకపోతే నేను ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని కూడా తెలియజేస్తున్నాను